Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏకంగా టీడీపీకే షాక్ ఇచ్చిందా? ఇప్పుడు ఈ విషయంపైన పొలిటికల్ సర్కిళ్లలో చర్చ జరుగుతోంది. మహాభారతంలో తానోడి నన్నొడినా లేక నన్నొడి తానోడినా అని కౌరవ సభలో ద్రౌపది ప్రశ్నిస్తుంది. ఇప్పుడు ఈ పద్ధతిలోనే టీడీపీ పరువు ఎల్లో మీడియా తీసేసిందా లేక ఎల్లో మీడియా పరువే టీడీపీ తీసేసిందా అన్నది అర్థం కావడం లేదు. ఇంతకీ విషయం ఏమిటంటే ఎన్డీఏలో టీడీపీ చేరబోతోందని ఎల్లో మీడియా పెద్ద వార్త రాసింది. తాను వార్త రాయడమే కాకుండా ఎన్డీఏలోకి టీడీపీ చేరబోతుందనే విషయాన్ని జాతీయ మీడియా సంస్థలు ఊదరగొడుతున్నాయని చెప్పింది. బహుశా ఎల్లో మీడియా ఉద్దేశం ఏమిటంటే ఎన్డీఏలో టీడీపీ చేరబోతుందని చెబితే జగన్ భయపడిపోతారనేమో. ఎన్డీఏలో టీడీపీ చేరబోతుందని చెప్పి ఊరుకోలేదు. భవిష్యత్తులో రాగల మార్పులు, జగన్కు ఎదురవబోయే సమస్యలు అని చాలా విషయాలే రాసేసింది. ఈ నెల 19వ తేదీన ఢిల్లీలో జరగబోయే ఎన్డీఏ భాగస్వామ్య పార్టీల సమావేశానికి టీడీపీకి కూడా ఆహ్వానం అందిందని చెప్పేసింది. బీజేపీలో ఎవరి నుంచి ఆహ్వానం అందిందనే విషయం రాయలేదు. టీడీపీలో ఎవరికి ఆహ్వానం అందిందో కూడా చెప్పలేదు. తలతోక లేకుండా ఒక పిచ్చి వార్తను రాసిపారేసింది. అయితే విచిత్రం ఏమిటంటే సదరు వార్తను టీడీపీ ఖండించడం. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం ఎల్లో మీడియాకు, దాన్ని ఎంజాయ్ చేయడం టీడీపీకి అలవాటే. అయితే ఇప్పుడు మాత్రం ఖండన ఇచ్చేసింది. దాన్ని ఎల్లో మీడియా కూడా ప్రకటించింది. అంటే ఇక్కడ అర్థమైంది ఏమిటంటే గాలిని పోగేసి ఎల్లో మీడియా టీడీపీకి మద్దతుగా పిచ్చి వార్తను రాసేసింది. అయితే దానికి సమాధానం చెప్పుకోవాల్సింది టీడీపీయే కాబట్టి వెంటనే దానికి ఎవరో ఖండన ఇచ్చేశారు. ఖండన కూడా ఎలా ఉందంటే ఎన్డీఏ మీటింగ్ జరగబోతోందన్న విషయం తమకు కూడా తెలియదని ఎవరో కీలక నేత చెబితే దాన్ని ఎల్లో మీడియా రాసేసుకుంది. ఇలాంటి తప్పుడు వార్తలు రాయడం వల్లే జనాల్లో క్రెడిబిలిటీ పోయిందన్న విషయం ఇప్పటికైనా అర్థమవుతుందో లేదో. జగన్ మీద గాలిని పోగేసి ఏమి రాసినా చెల్లుబాటు అవుతుంది, కానీ బీజేపీ మీద ఇలా గాలి వార్తలు రాస్తే వాళ్ళు ఒప్పుకుంటారా? పైగా ప్రధాని మోడీని కూడా వార్తలు ఇన్వాల్వ్ చేసి తప్పుడు వార్తలు రాస్తే కమలనాథులు అసలు ఒప్పుకోరు. అందుకనే తప్పుడు వార్త రాసి టీడీపీ పరువును ఎల్లో మీడియా తీసేస్తే దాన్ని ఖండించడం ద్వారా ఎల్లో మీడియా పరువును టీడీపీ తీసేసింది.